కేంద్ర ప్రభుత్వంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారు. నౌ సాల్ నౌ సవాల్ అంటూ బీజేపీ వైఫల్యాలను ప్రతి రాష్ట్రంలో తెలుపుతున్నామన్నారు. ఆదివారం పార్లమెంటు ప్రారంభం రాజ్యాంగ విధానాలకు వ్యతిరేకంగా ఉండడం వల్లనే బాయ్కాట్ చేస్తున్నామన్నారు. స్వాతంత్ర్యం తరువాత అతి తక్కువ పార్లమెంటు పనిదినాలు మోదీ వచ్చాకే జరిగాయన్నారు. ఏ ఒక్క ప్రశ్నకు పార్లమెంటులో సమాధానం చెప్పిందే లేదన్నారు. 12 లక్షల అదానీ అంశంతో మార్కెట్ నష్టపోయిందన్నారు. ధాన్యం కొనుగోలు తూకంలో మోసం జరుగుతుందని జగిత్యాల జిల్లా గణేష్పల్లి గ్రామ రైతులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు